Vecura Wellness Clinic, Scientific Slimming Treatment Center. Call 740-11-4444. తెలంగాణలో చంపేసి కర్ణాటకలోని ఓ మారుమూల కాఫీ తోటల మధ్యలో ఆ శవాన్ని తగలబెట్టేస్తే ఆ చంపిందెవరో పోలీసులు కాదు కదా, సిబిఐ కూడా కనిపెట్టలేదు అనుకున్నారు ఓ ఇల్లాలు, ఆమె లేటెస్ట్ లవర్. మరి వారి ప్లాన్ సక్సెస్ అయిందా? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు నిహారిక. ఈమెకు 15 ఏళ్ల వయసులోనే రమేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారితో పెళ్ళైంది. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పి భర్త రమేష్తో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత నిఖిల్ అనే వెటర్నరీ డాక్టర్తో జతకట్టింది. ఆ కక్కుర్తి కాపరాన్ని కంటిన్యూ చేస్తూ భర్త 8 కోట్ల ఆస్తి మీద కన్నేసింది. భర్తను ఎలాగైనా చంపేస్తే ఆ మొత్తం ఆస్తి నాదవుతుంది, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అంటూ ప్రియుడిని ప్రేరేపించింది. అతను ఓకే అనడంతో హర్యానాకు చెందిన అంకుర్ అనే పాత నేరస్తుడితో ఇద్దరు డీల్ కుదుర్చుకున్నారు. ముగ్గురు కలిసి రమేష్ను చంపేశారు. రమేష్ ఇంటికి వెళ్ళి డబ్బులు, నగలు, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని దోచేశారు. అయితే చంపింది ఇక్కడే అయినా ఆ శవాన్ని ఎవరు ఊహించని రీతిలో దూరంగా తరలించి ఓ సీక్రెట్ ప్లేస్లో కాల్చేస్తే పోలీసులు కనిపెట్టలేరంటూ ఓ సరికొత్త ప్లాన్ వేశారు. రమేష్కు చెందిన బెంచ్ కార్లోకి ఆ బాడీని షిఫ్ట్ చేశారు. సుమారు 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. కర్ణాటకలోని కొడుగు ప్రాంతానికి చేరుకొని ఓ కాఫీ తోటలోకి ఆ శవాన్ని లాక్కు వెళ్లారు. అక్కడ పెట్రోల్ పోసి తగలబెట్టేసి ఏం తెలియనట్లుగా నిహారిక, నిఖిల్ ఇద్దరు హైదరాబాద్కు చేరుకున్నారు. అంకుర్ మాత్రం వాళ్ళిచ్చిన డబ్బు తీసుకుని ఢిల్లీలో కొన్ని రోజులు, హర్యానాలోని ఇతర ప్రాంతాలలో కొన్ని రోజులు గడిపారు. మొదట రమేష్కు సంబంధించి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో ఫోన్ కాల్ డేటా ప్రకారం నిహారికను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఇంటరాగేషన్లో ఆమె చెప్పిన పొంతనలేని సమాధానాలు విని ఈ హత్యకు సంబంధించి నిహారిక ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు గుర్తించారు. తమ స్టైల్లో విచారించేసరికి ఆమె నిఖిల్తో లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న విషయం బయటపడింది. అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ హత్య తామే చేసినట్లు ఆ జంట ఒప్పుకుంది. వారి ద్వారా అంకుర్ విషయం బయటపడింది. అతని కోసం వేట సాగించిన పోలీసులు ఓ డాబాలో కూర్చొని టీ తాగుతున్న అంకుర్ను పట్టుకొని బేడీలు వేశారు. ముగ్గురిని తీసుకువెళ్ళి లోపలయించారు. సో ఇక్కడ హత్య చేసి ఎక్కడెక్కడికో తీసుకువెళ్ళి శవాన్ని మాయం చేస్తే తమను అనుమానించేవారుండరని, ఆ తర్వాత కోట్ల రూపాయల ఆస్తితో ఎంజాయ్ చేయవచ్చని అనుకున్న నిహారిక ప్లాన్ తలకిందలైంది. చిన్న క్లూ దొరికితే చాలు పోలీసులు ఆవలించకుండానే పేగుల లెక్క తేల్చేస్తారని ఈ కేసుతో మరోసారి రుజువైంది.